ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ పుటను రాసుకున్న తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాలకులు కనీసం గుర్తించకపోవడం దారుణమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ తరుణంలో వీరుల చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని చాడా డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్ని తెలంగాణ అంతటా కూడా జరపాలని సిపిఐ నిర్ణయించింది. ఆ వెలుతుల్లోనే అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు, ఊరేగింపులు, శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణ ఎన్నడూ భారతదేశం విలీనమైందనేటువంటి అంశం ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది, చర్చనీయాంశంగా కూడా ఉన్నది. ఇప్పుడేం కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ఆయనతో స్వయంగా చెప్పాం, నీవైనా తెలంగాణ కొరకు పోరాడినావు, కొత్త రాష్ట్రం ఏర్పడది, తెలంగాణ కావాలన్నాం, మేము కూడా అందరం అన్నాము. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా నువ్వెందుకు గుర్తించావంటే నిన్న చిక్కుల వడలు అదుకోలేంటాను. ఏం చిక్కులు అంటే ఎవరు అడ్డం ఉన్నారు, ఎవరు అడ్డం చేస్తున్నారు ఈయనకు? తెలంగాణ ప్రజలు శతాబ్దాలుగా వివక్షను ఎదుర్కొంటున్నారని, ప్రతి సందర్భంలో ఆత్మగౌరవం కోసం పోరాడారని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ అన్నారు. వాస్తవ చరిత్రను ప్రభుత్వాలు గుర్తించి సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పొలాల్లో పనిచేసుకునే రైతు కూలీలకు ఇచ్చాడా? కాదు. పాయగాలు, ఉమ్రాలు, సంస్థానాలు, దేశముఖులు, జాగీర్లు, దేశపాండేలు, అటువంటి దొరలు కనీసం 100 మంది, ఒక్కొక్కళ్ళకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎకరాలు. మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు కొన్ని పార్టీలు మతం రంగు పులుముతున్నాయని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ విమర్శించారు. అటువంటి చర్యలను విద్యార్థి లోకం సంఘటితంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని స్మరించుకుందామని చెప్పేసి సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు నిజం నిరంకుశ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో దాదాపు అనేక వేల మంది తమ ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. అటువంటి చరిత్రలో ఉన్నటువంటి భాగాన్ని ఇవాళ తీసుకొని బీజేపీ వాళ్ళు ఇవాళ మొత్తం చరిత్రను వక్రీకరించే విధంగా, ఇది ముస్లింల మీద హిందువులు సాధించిన విజయంగా చరిత్రను వక్రీకరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నది. నాటి కమ్యూనిస్ట్ పార్టీ సాగించినటువంటి పోరాటానికి ఉన్నది కాబట్టి ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కులమతాలకు అతీతంగా సంఘటితమై సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కానీ పాలకుల నిర్లక్ష్యంతో వారి ఘనచరిత్ర మరుగున పడింది. తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో ఈ నేల విముక్తి కోసం రక్త తర్పణం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.